నమస్కారం. పాలకొడేరు న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. మీరు చూస్తోంది పాలకొడేరు న్యూస్. ఇది సామాన్యుడి వార్తా స్రవంతి. భూములిచ్చి నష్టపోయిన బాధిత రైతు కుటుంబాలకు మద్దతుగా పలు పార్టీల నాయకులు. పేద రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదు, సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం. వివరాల్లోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో ఇంటి స్థలాల కోసం తమకు ఆధారమైన పంట భూములిచ్చి నష్టపోయిన బాధిత రైతు కుటుంబాలు గత 7 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నాయి. దీంతో ఆ 3 పేద రైతు కుటుంబాలకు మద్దతుగా మంగళవారం సిపిఎం, తెలుగుదేశం పార్టీ, జనసేన, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల నాయకులు వారికి మద్దతుగా నిలిచి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పేద రైతు కుటుంబాలకు పరిహారం అందించేంత వరకు అన్ని గ్రామాల ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఎవరైతే అన్యాయానికి గురయ్యారో, ఎవరైతే దగా చేయబడ్డారో వాళ్ళకి మనం కడదాకా అండగా నిలబడదాం. మనమే కాదు, సమస్య ముగ్గురుదైనా న్యాయమైనటువంటి సమస్యకి 300 కుటుంబాలు, 3000 కుటుంబాలు, ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మనుషులంగా అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఎంత అన్యాయం అంటే చెప్పారు ఇందాక, ఏ పేదవాడు కూడా తనకున్నటువంటి అరెకరాను 20 సెంట్లో 10 సెంట్లు అమ్ముకోవాలని ఏ ఒక్కరూ కూడా అనుకోరు. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు కాస్తో కోస్తో కూడబెట్టుకున్న డబ్బులు పెట్టి కొనుక్కున్నది. ఇదేదో అన్యాయంగా వచ్చింది కాదు, అక్రమంగా వచ్చింది కాదు. అటువంటి దాన్ని ఇళ్ల స్థలాల కోసం తీసుకుంటున్నామని చెప్పి, సరే ఇళ్ల స్థలాలు గ్రామాల్లో ఇస్తున్నారు, మంచిదే, సంతోషం. ఆ ఇళ్ల స్థలాలు తీసుకున్నటువంటి భూముల్లో ఈ జిల్లాలో ఎన్ని అవకతవకలు జరిగినవి మాకు తెలుసు. ఆ అవకతవకలన్నీ మేము బయట పెట్టాము. కానీ ఇక్కడ జరిగినటువంటి అన్యాయం మామూలు అన్యాయం కాదు. వారు చెప్పారు డబ్బిస్తామని చెప్పారు, రెట్టింపు డబ్బిస్తామని చెప్పారు. అప్పుడే తప్పనిసరి పరిస్థితుల్లో సరే ఇళ్ల స్థలాలు, అలాంటి కష్ట సమయంలో ప్రభుత్వం ఇంత ద్రోహం చేయటం అంటే ఇది మరీ ఘోరమైనటువంటి విషయం. అంటే కరోనాను అడ్డు పెట్టుకుని ఆ కరోనా సమయంలో అధికారులను కలవటానికి లేదు, ఇందాక చెప్పారు, కలెక్టర్ గారిని కలవటానికి లేదు, బయటకు వెళ్ళటానికి లేదు, కోర్టుకి చెప్పుకోవటానికి లేదు, కోర్టులో కాగితం వేసుకోవటానికి లేదు, ఎవరున్నారో తెలియదు, ఎవరు పోయారో తెలియదు, అసలు మన కాగితం ఏమైందో తెలియదు. అలాంటి కష్ట సమయంలో ఇలాంటి ద్రోహానికి పాల్పడటం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.